శ్రవస్తమం జ్యేష్ఠరాజమస్పృహన్ శ్రీమహాగణాధిపతయే నమ సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరా ఓం భద్రకర్ణే విష్ణుమియామదేవా భద్రం పశ్యేక్షిరైరంగేస్తూరాంసస్తూమేవీ పంచవాయు స్వస్తి నంద్రో వృద్ధశ్రవా స్వస్తి నూషా స్వస్తి నస్తాక్ష్యోష్టమీ స్వస్తి నో బృహస్పతి నాయమాత్మా ప్రవచనేన లభ్యః మేధయా న బహునా శ్రుతేన యమే వైష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తను స్వాం. ఆత్మజ్ఞానము అది సర్వోత్తమమైన లక్ష్యం, కానీ పాండిత్యం వేరు, ఆత్మజ్ఞానం వేరు. మిగతా అనాత్మజ్ఞానాలలో పాండిత్యమే జ్ఞానం. ఫిజిక్స్ ఉందనుకోండి, ఫిజిక్స్లో పాండిత్యం వేరును, మళ్ళీ దాన్ని ఇంకొకటి వేరు, అలా ఇన్ని భేదాలే ఉండవు. అనాత్మజ్ఞానంలో ఇంకా జ్ఞానము, ఆ జ్ఞానాన్ని స్వంతం చేసుకోవటము అనే ఈ గ్యాప్ ఏముండదు. ఎందుకంటే అది అనాత్మ కనుక దాని గురించి తెలిస్తే ఇంకా అయిపోయింది, పని అయిపోయినట్టు. లేదా ఆత్మస్వరూపం దగ్గరికి వచ్చేప్పటికీ అది తెలుస్తుంది, కానీ తెలిసినా అది అలా దూరంగానే మిగిలి ఉంటుంది. తెలిసి దూరంగా ఉంటుంది అంటే తెలియడానికి, స్వంతం చేసుకోవటానికి మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని కేర్ఫుల్గా మనం ఫిలప్ చేసుకోవాల్సి ఉంటుంది. కనుక కొంతమంది ఆ తెలియడం లెవెల్లో ఆగిపోతారు, సాక్షాత్కారము అనే లెవెల్కి చేరిపోరు. ఇది ఎలాగంటే మిఠాయి చాలా బాగుంటుంది అన్నట్టు. మిఠాయి చాలా బాగుంటుంది అని ఖీర్ అంటారు చూడండి, పాయసం. ఈ పాయసం గురించి ఒక పాట ఒకటి ఉంది, నాకు మొత్తం పాట నాకు రాదు, ఇంకే విన్నాను ఒకసారి. 5 నిమిషాలు పాడతారు, చాలా మంచి రాగంతో పాడతారు. ఆ పాట ఎలా ఉంటుందంటే, హం ఖీర్ ఖాయంగే, హం ఖీర్ ఖాయంగే అని. అది పల్లవి దానికి మధ్యలో, జబ్ ఖీర్ ఖాతే హై తబ్ ఆనందేగా హం ఖీర్ అని ఇలా ఉంటుంది ఆ పాట. పాట పాడేసి ఎవరిదారిని వాళ్ళు వెళ్తారా? అక్కడ ఖీరు లేదు, ఏమీ లేదు, ఖీర్ ఏమీ లేదు అక్కడ. ఊరికే పాట ఉత్తుత్తి పాట. సో ఉత్తుత్తి ఖీర్ అన్నమాట. సో దానివల్ల ఏమిటి ఉపయోగం? సో ఏదో కొంత కాలక్షేపానికి బాగానే ఉండొచ్చు, కానీ ఖీరు తినేవాడు పాట పాడాడు చక్కగా, వాడు కాకుండా ఖీరు పాడేస్తాడు. సో ఆ విధంగా ఆత్మ జ్ఞానము, ఈ గ్రంథముల యొక్క పాండిత్యం ఒకటే, ఆత్మ సాక్షాత్కారం వేరే. కాబట్టి పాండిత్యం కావాలా అక్కర్లేదంటే పాండిత్యం కావాలి, విషయం తెలుసుండాలి. విషయం తెలియకపోతే సాక్షాత్కారం ఎలా అవుతుంది? కానీ పాండిత్యము అది అంతిమ లక్ష్యం కాకూడదు. పాండిత్యము ఒక సాధనం కావాలి, ఉపాయం కావాలి, ఉపేయం కాకూడదు. సాధారణంగా మనిషి జీవితంలో ఆరంభంలో అవగాహన క్లియర్గా ఉంటుంది, కానీ మధ్యలో దారి తప్పుతాడు మనిషి. ఇప్పుడు డబ్బు సంపాదించేప్పుడు కూడా ఇదే పొరపాటు జరుగుతూ ఉంటుంది. మనిషి ధనాన్ని సంపాదిస్తాడు, ఎందుకు ధనం, ఎందుకు, దేనికోసం ధనం అంటే ఏవో కొన్ని సుఖాలు, మనం కొన్ని భోగాల్ని, కంఫర్ట్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు, కుటుంబ సభ్యులకి అవకాశం ఇవ్వచ్చు, సమాజానికి కూడా ఏదైనా కొంత సేవ చేయొచ్చు. అంతేకాదు ధనానికి 3 ప్రయోజనాలు. వీడు ఈ ప్రయోజనం కోసమే ధనాన్ని సంపాదించడం మొదలు పెడతాడు.
క్రమక్రమంగా వీడేం చేస్తాడంటే ఆ ధనం వల్ల లభించే ప్రయోజనాలను విస్మరించి ఆ ధనాన్ని ప్రేమించడం మొదలుపెడతాడు. ప్రేమిస్తూ లోభిగా తయారయ్యి ఆ ధనాన్ని ఖర్చు పెట్టి తాను తినడు, ఇంట్లో వాళ్ళకి పెట్టడు, వీధిలో వాళ్ళకి పెట్టడు, అలాగే దాన్ని కాపలా కాస్తూ ఉంటాడు. పూర్వం కథల్లో చెప్పేవారు, ఆ నిధికి పాము ఒకటి కాపలా కాస్తూ ఉంటుంది, వీడు ఆ పాములాగా తయారయ్యి దాన్ని ఆ ధనాన్ని కాపలా కాస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఏమైందంటే ఆరంభంలో ధనము ఉపాయము, కానీ కొంత దూరం వెళ్ళేప్పటికి జీవితంలో ధనము ఉపాయం స్థాయిని కోల్పోయి ఉపాయం స్థాయి దాటేసి ఉపేయము అయిపోయింది. అది పెద్ద పొరపాటు. ఆ పొరపాటు ఎప్పుడు జరుగుతుందో అప్పుడు వాడు లక్ష్యాన్ని చేరుకోలేదు. అలాగే యూనివర్సిటీ విద్యార్థుల్లో నేను ఇది ఒక దృష్టాంతం చూశాను కాబట్టి చెప్తూ ఉంటా. వీడు యూనివర్సిటీలో చేరతాడు, ఎందుకు చేరతాడు, చదువుకుంది కోసం చేరతాడు. చేరి సాయంకాలం పూట కాలక్షేపంగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అని ఆట ఒకటి ఆడతాడు, ఏదో బాస్కెట్బాల్ ఫుట్బాల్ ఏదో ఆట ఏదో ప్రారంభిస్తాడు. ఇది ఆరంభంలో ఇది పరిస్థితి. క్రమంగా ఈ ఆట పెరుగుతుంది, చదువు తగ్గుతుంది. ఓ స్టేజ్ వచ్చిన తర్వాత చదువు మానేసి ఆట ఆడుతూ ఉంటాడు. దానివల్ల డబ్బు సంపాదించాడు, అదే ఇంకొకటి ఏదో సంథింగ్ ఎల్స్ టేక్స్ ఓవర్. కానీ విద్య లేదు కదా, విద్య పోయింది కదా. కాబట్టి సో ఈ విధంగా పీపుల్ లూజ్ ట్రాక్ సమ్వేర్ ఇన్ ది వే ఇన్ ది మిడిల్. అలాగే వేదాంత శాస్త్రంలో కూడా ఈ పొరపాటు జరుగుతుంది. వేదాంత శాస్త్రాన్ని మేము చదువుకోవాలి అంటే ఏం చేయాలి, చదువుకోవాలంటే ఏం చేయాలి అంటే శాస్త్ర గ్రంథాలు కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా గట్టిగా చదువుకుని, పూర్వం వాళ్ళు అలా చదువుకునేవారు, గట్టిగా చదువుకుని విద్వాంసుల దగ్గర కొంత కష్టపడి శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆ తర్వాత డిగ్రీ సంపాదించి టైటిల్ కూడా సంపాదించవచ్చు, లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించి ఆ లెవెల్లో ఆగిపోతారు. ఆత్మ సాక్షాత్కారము అనే లెవెల్కి ఎదగకుండగా, అది ఎదగాలని నిర్ణయం చేసుకుంటే కానీ ఎదగరు కదా, ఆ లెవెల్లో ఆగిపోతారు. ఇది ప్రాచీన పద్ధతి. నవీన పద్ధతి ఏమిటంటే నియో వేదాంత. నవీన పద్ధతి ఏమిటంటే దేర్ ఆర్ ఎ ఫ్యూ వేదాంత కోర్సెస్ అవైలబుల్. కోర్స్ అని అంటారు, పేపర్లలో వస్తూ ఉంటుంది 2 ఇయర్ కోర్స్, మేము 3 మంత్స్ కోర్స్, 1 మంత్ కోర్స్. అలాగే యూఎస్లో నేనే కండక్ట్ చేశాను కొన్ని కోర్సు. సో ఈ 1 మంత్ 2 మంత్స్ కోర్సు కొంచెం సిన్సియర్ సాధకులు పాపం గృహస్థాశ్రమంలో ఉండి అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేయలేకొచ్చి వెళ్తారు. అలా కాకుండా కొంత లెంగ్దీ కోర్సెస్ చేయడం కోసం వ్యవస్థ ఉంటుంది, ఉంది వ్యవస్థ, ఎక్కడుందో నాకే తెలుసు. సో 2 ఇయర్స్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ కోర్సులో జాయిన్ అయ్యి ఆ కోర్సు పాస్ అయిన వెంటనే సర్టిఫికెట్ కూడా ఒకటి ఇస్తాను, అది తెచ్చుకొచ్చి ఇదిగో నేను కోర్సు చేశాను అని ఆత్మ సాక్షాత్కారం గురించి ప్రయత్నం చేయకుండగా అది కోర్సు చేయడం లక్ష్యం, ఆ డిగ్రీ తెచ్చుకోవడం లక్ష్యం అన్నట్టుగా కనుక ప్రవర్తించినట్లయితే దానివల్ల ఉపయోగమేమీ లేదు. నాయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయ న బహునా శృతేన. అది సంఖ్య. కాబట్టి ప్రవచనము మేధ బహుశ్రుతత్వము వీటి ఎందు అనాదరం కాదు, అలా అక్కర్లేదని చెప్పడం అందు కాదు తాత్పర్యం. కేవలము అవి ఉన్నట్లయితే చాలదు. కేవల సాధన లేకుండా తాను తెలుసుకున్న సత్యాన్ని తన జీవితంలోకి తెచ్చుకోకుండా ఆచరణలోకి తెచ్చుకోకుండా కేవలము ఇలా చిలక పలుకులు పలికినట్లుగా పాండిత్య వాక్యాలని అలాగా వల్లిస్తూ కూర్చుంటే దానివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. మరైతే పాండిత్యం తెలుసుకున్నంత మాత్రాన చాలా అన్నారు, మరి ఇంకా తెలుసుకోవడం కాకుండా ఇంకా అదనంగా ఏం చేయాల్సి ఉంటుంది? ఎమే వయుష వృణుతే తేన లభ్య. మీరు సాధకుడు దాన్ని వరించాలి, వరణము అని చేయాలి. ఈ వరణము అనే మాట సర్వత్రా ఉపయోగిస్తూ ఉంటారు. సో పురుషుడు స్త్రీని వరిస్తాడు, లేకపోతే అసలు స్త్రీ పురుషుణ్ణి వరిస్తుంది. వరుడు అని పేరు వాడికి, కన్యా వరిస్తుంది వాడిని, స్వయంవరం. వాడిని వరించిందంటే అర్థం ఏంటి? ఇంక ఈ జీవితాన్ని వాడితో గడపటానికి నిశ్చయం. అన్యత్ సర్వం పరిత్యజ్య అంటారు, మిగిలిన సర్వాన్ని విడిచిపెట్టి. సర్వాన్నంటే ఏమిటి? తల్లిదండ్రులని, తను పుట్టి పెరిగిన ఊరుని, ఇల్లుని, తన సొంత ఇల్లు, ఆ ఇంట్లో పుట్టిన పిల్ల కదా,
తన స్వంత ఇల్లు అనుకునేటువంటి ఇల్లుని సర్వాన్ని విడిచిపెట్టి వీడి వెంట పడిపోతుంది. ఈ పల్లెటూళ్ళలో మంచి పెద్ద లోగిల్లో జన్మించి ఉండవచ్చు, వీడు హైదరాబాద్లో టూ రూమ్ అద్దెకి తీసుకుని వీడు కాలక్షేపం చేస్తూ ఉంటాడు, ఎక్కడో ఉద్యోగం చేస్తాడు, అదంతా వదిలిపెట్టి వీడి వెంట వస్తుంది. వీడు ఒకప్పుడు యోగ్యంగా ప్రవర్తిస్తాడు, ఒకప్పుడు అయోగ్యంగా ప్రవర్తిస్తాడు, అయినా కూడా వీడి వెంట వస్తుంది. ఒకప్పుడు ఇక్కడి నుంచి న్యూయార్క్ వెళ్తాడు, అక్కడ వీడు అయోగ్యంగా ప్రవర్తించడం ప్రారంభిస్తాడు. అబ్యూస్ అంటారు, అబ్యూస్, హీజ్ అబ్యూజింగ్ మీ అని, దట్ ఈజ్ హౌ దే యూజ్ ది లాంగ్వేజ్. ఈ విధంగా అబ్యూజ్ అయినటువంటి యంగ్ లేడీస్ అందరూ కలిసి ఒక సంస్థను ఒకదాన్ని స్థాపించారు, దాని పేరు సఖీ. ఆ సంస్థ మంచి పేరు. సో ఆ సంస్థ వాళ్ళని నేను ఎరుగుతున్నాను కూడా, సఖీ అని పేరు. సఖీ అంటే చెరికట్టే తోడు, ఎందుకంటే వీడు తోడుగా ఉంటాడన్నది నమ్మకం లేకుండా అయిపోయింది కదా అని చేత వీడు వదిలిపెట్టే, వీడు వదిలిపెట్టేటువంటి వీడు అబ్యూజ్ లో పడ్డాడు కదా. అక్కడ ఊరు పేరు న్యూయార్క్ మహానగరంలో మనకి ఎవడు దిక్క ముక్క. కాబట్టి వీళ్ళలో ఇటువంటి అబ్యూస్డ్ పీపుల్ అందరూ కలిసి ది ఫామ్ ఇన్ ఆర్గనైజేషన్ సఖీ అంటే. సో కాబట్టి చూడండి ఎంత త్యాగం చేసుకుందో అమ్మాయి, వరము అంట, వరించుట. సో ఎమే వయస వృణితే తేన లభ్య. సో వరించాలి, మనిషి వరించకపోతే లాభం లేదు. వరించకుండా ఉంటే కడుపులో చల్ల కదలకూడదు, ఆత్మసాక్షాత్కారం కావాలి అంటే అది కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఆ వరించడము అనేది వన్ హ్యాస్ టు చూస్, ఇంకంతకంటే ఏం చెప్తుందాన్ని ఆ పదాలంతే. వరించడము అనేది దట్ బ్రింగ్స్ అవుట్ ఎన్ ఆల్టుగెదర్ డిఫరెంట్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ వస్తుంది. ఇప్పుడు కైలాస యాత్ర వెళ్తూ ఉంటాం, మానస సరోవర్ కైలాస నేను వెళ్ళొచ్చాను. ఆ యాత్ర చెయ్యాలి అని ఒక ఒక ది చూస్, మేక్ ఎ చాయిస్. మీరు ఆ యాత్రకు సంబంధించిన బ్రోషర్ చదివితే దాంట్లో ప్రతి పారాగ్రాఫ్లోనూ ఇది చాలా కఠినమైన యాత్ర, మీరు చాలా ఇబ్బందులు పడతారు అని రాస్తూ ఉంటాడు. పారా ఆఫ్టర్ పారా అదే రాస్తారు. తర్వాత కాఠ్మండూలో బయలుదేరే ముందు వీళ్ళందరినీ ఒక సమావేశం ఒకటి చేస్తారు. ఆ సమావేశంలో వాడు చెప్పేది ఏమిటంటే, ఇక ఇప్పుడు మనం బయలుదేరబోతున్నాము, అన్ని కష్టాలే ఉంటాయి, మీరు చాలా ఓపిక్గా ఉండాల్సి ఉంటుంది, మధ్యలో కంప్లైంట్లు అవి చేస్తే మీకు దిక్కు మొక్కు అక్కడే ఉండదు, మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్తాడు వాడు, అదే చెప్తాడు. తర్వాత మధ్యలో ఓ లెవెల్కి వెళ్తారు, ఓ ఊరు వెళ్తారు, ఎలా మనో ఊరు ఒకటి ఉంది, దే చేంజ్ దే రీచ్ దేర్. అక్కడ మళ్ళీ చెప్తాడు ఇక్కడ నుంచి ఇంక పైన ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది, మనం ఒక 10 రోజులు అక్కడి నుంచి వెళ్ళి రావడానికి 10 రోజులు 12 రోజులు పడుతున్నారు, ఈ 12 రోజులు కూడా మనకు ఆక్సిజన్ చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది, నీరు త్రాగడం ఇబ్బంది అవుతుంది, తిండి తినడం ఇబ్బంది అవుతుంది, ఈ 12 రోజులు అలాగే ఉంటుంది, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ ఊళ్ళో కనుక మీకు ఏదైనా కష్టాలు అనిపిస్తే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తారు. అయినా ఎవళ్ళు వెనక్కి వెళ్ళరు, పోనీ మీకు ఆరోగ్యంగా బాగోలేదేమో మీరు వెనక్కి వెళ్తారా అని పక్క వాళ్ళకి సలహా ఇస్తారేమో, కానీ ఎవరు తమంత తాము ఎవరు వెనక్కి వెళ్ళారు, అందరూ ముందుకే వెళ్తారు. బికాస్ ద చూస్ మానస సరోవరం చేరుతారు. ఇట్ ఈస్ ది మోస్ట్ అన్హాస్పిటబుల్ లొకే, ఏమీ అక్కడ చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఏమీ కంఫర్ట్ ఉండదు, బట్ పీపుల్ హ్యావ్ చోజన్ టు గో దే. సో ఈ విధంగా ఒక్కసారి వ్యక్తి చూస్ చేసుకుంటే మొత్తం వ్యక్తి యొక్క పూర్ణ శక్తి అంతా కూడా దాని ఎందు లగ్నమైపోతుంది. కాబట్టి ఎంతటి కఠిన పరిశ్రమకైనా సరే లెక్క చేయండి. మీరు మానసరోవరం వెళ్ళొచ్చిన వాళ్ళని అడగండి, కానీ మీరు ఎంజాయ్ చేశారా కష్టపడ్డారా అని, ఏం సమాధానం చెప్తారో తెలిసిన ఎంజాయ్డ్ అని చెప్తారు, కష్టపడ్డామని చెప్పండి. మానసరోవర యాత్రలో ఎంజాయ్మెంట్ ఏముంది, అంతా కష్టమే. అయితే ఆ కష్టాన్ని ఎంజాయ్మెంట్ కింద మార్చేసినటువంటి ఆ మానసిక ప్రవృత్తి, దాని పేరే వరణము అని అంటారు. వి చూస్తు పోదే, ఎవడు మన ఎవడు పుష్ చేయడు అక్కడ, వి చూస్తు పోదే. సో అదేవిధంగా ఆత్మజ్ఞానాన్ని చూస్ చేసుకోవాలి. ఆత్మజ్ఞానాన్ని చూస్ చేసుకున్నారు అనుకోండి, సంసారాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. అయితే మనకి సంసారం త్యాగం చేయడం ఇష్టం ఉంది, మనం సంసారాన్ని పట్టుకుని వేలాడడానికే ప్రయత్నిస్తాం, కానీ
కంప్లైంట్ చేస్తూనే ఉంటాము. వాడు బండరాయి మోస్తున్నాడు, అదిగో ఈ బరువుగా ఉంది, నాకు కష్టంగా ఉంది, నేను మోయలేకపోతున్నాను, నాకేమో ఈ బండరాయి బరువు పెట్టాడు దేవుడు, లేకపోతే మరొకళ్ళు పెట్టారు, లేకపోతే సమాజం పెట్టింది, లేకపోతే ఇంకోళ్ళు పెట్టారు, లేకపోతే ప్రారంభ కర్మ పెట్టింది, లేకపోతే గ్రహాలు పెట్టారు, నక్షత్రాలు పెట్టాయి అని అంటూ ఉంటాడే కానీ అది కింద భారయ్యదు. దాన్ని బండరాయి బరువుగా ఉంటే దాన్ని మోయడం తేలిక, దాన్ని దార పెట్టుకోవడం తేలిక, నీరు పెట్టడం. సంసారము దుఃఖహేతు అని తెలుస్తున్నా జస్ట్ కాంట్ లీవ్ ఇట్. మరి అదే ఆసక్తి అంటే దాన్ని అటాచ్మెంట్ అంటాం. ఈ అటాచ్మెంట్ అనే సత్యాన్ని తెలుసుకోవటానికి పిలిముగలు వేసిస్తూ ఉంటారు జనాలు. అటాచ్మెంట్ అనే సత్యాన్ని తెలుసుకోలేదు, సో దానికి ఏదో పేరు పెడతారు, నామధేయం చేస్తారు. నామధేయం చేసి ఆ నామం సత్యం అనుకుంటూ ఉంటారు, నామరూపంలో సత్యత్వ బుద్ధి కలిగి ఉంటుంది. సో మానవుని యొక్క మస్తిష్కం చాలా కాంప్లెక్స్గా ఉంటుంది. ఫస్ట్ సో యమే వైష వృణితే తేన లభ్య, అది ఉంటే 2 రోజులు అయింది కదా, మధ్యలో గ్యాప్ వచ్చింది అని చేత మళ్ళీ ఒకసారి అంతా రీక్యాప్ అనేదో అంటారు చూడండి ఐసాహం. సో తథా న మేధయా గ్రంథార్థధారణ శక్త్యా న బహునాశ్రుతేన నాపి భూయసా శ్రవణేనే త్యక్త. అంటే ప్రొఫెషనల్ శ్రవణం అంటారు, ప్రొఫెషనల్ శ్రవణం అంటే అదొక ఒక మామూలుగా క్లబ్కి వెళ్ళి వచ్చినట్టుగానే వేదంత క్లాస్కి వెళ్ళి వచ్చేస్తూ ఉండడం, ప్రొఫెషనల్ శ్రవణం అని పేరు దానికి. సో ఆ విధంగా ఉపయోగం ఉండదు. సో శ్రవణం చేసేటువంటి పద్ధతి కూడా నేను మొన్న మీకు మనవి చేశాను, మళ్ళీ చెప్తూ ఉంటాను. సో ఆ శ్రవణాన్ని జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో శ్రవణం చేయటం వల్ల ఏమీ ఉపయోగం ఉండదు, జడ్జి చేయటం. సో ఈయనకి ఎంత వచ్చు, ఈయన ఎలా చెప్తాడు, ఆ రకమైన జడ్జిమెంట్ వల్ల ఏమిటి ఉపయోగం ఉంటుంది. యు మే కమ్ టు సమ్ జడ్జిమెంట్, వీడు సరిగ్గా చెప్తాడనో చెప్పలేడనో మీరు జడ్జిమెంట్ రావచ్చు, ఆ జడ్జిమెంట్ కరెక్ట్ కూడా అవ్వచ్చు, బట్ ఫైనల్లీ యూ డోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. దానివల్ల ఏమీ మనకేమీ ఉపయోగం ఏమి ఉండదు. ఆ తర్వాత ఆ జడ్జిమెంట్లు ఒకటి. ఇంకొకటి, సంసారాసక్తి ఉంటుంది, వేదాంతం మీద ఒకసారి క్యూరియాసిటీ ఉంటుంది, ఒకసారి అంత క్యూరియాసిటీ ఏకాధ్యాయ ఏమిటో లెటర్స్ ఇవాటిటీస్ దానికోసం శ్రవణం చేస్తే దానివల్ల కూడా పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు. సో ఆ తర్వాత శ్రవణం చేసేప్పుడు ఇవన్నీ కూడా ఆటంకాలే. శ్రవణం చేసేప్పుడు ఉపనిషత్తులు ఇలా చెప్తున్నాయి, శ్రీకృష్ణుడు ఇలా చెప్తున్నాడు గీతలో అని ఆచార్యుడు చెప్తున్నాడు అని స్వామీజీ చెప్తున్నాడు అని ఆ విధంగా గ్యాప్స్ ఎక్కడికక్కడికి బ్యారియర్స్ పెట్టుకుంటూ పోయినట్లయితే ఇప్పుడు కూడా శ్రవణం వర్కౌట్ కాదు. నిజం, ఉపనిషత్తులు చెప్తున్నాయి, శ్రీకృష్ణుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, దాంట్లో సందేహం లేదు. బట్ సో ఆ గ్యాప్, ఆ బ్యారియర్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అంచేతనే నేను చాలాసార్లు అంటూ ఉంటాను, ఆత్మ అంటే ఏమిటనుకుంటున్నారండి, ఆత్మ అంటే మీరేనండి అని అంటూ ఉంటాం. మరొకళ్ళు మరొకళ్ళు అనుకున్నారు ఆత్మ అంటే మీరే అంటే, ఆ బ్యారియర్ వేదాంత క్లాసుకు వెళ్తున్నాము అక్కడ ఆత్మ గురించి బోధిస్తారు, ఓతో సహీ హై, దాంట్లో తప్పేం లేదు, కరెక్టే. బట్ దెన్ చూడండి, అప్పుడే గ్యాప్ వచ్చేసింది, అక్కడ ఆత్మ గురించి బోధిస్తారు దేవుడికి గ్యాప్ వచ్చేసింది. వాట్ ఈస్ దిస్ ఆత్మ అంటే, వాట్ ఈస్ దిస్ ఆత్మ అంటే ఆత్మ పదార్థము, ఆత్మతత్వము. ఓకే, ఆత్మతత్వము ఈజ్ ఆల్ రైట్, వాట్ ఈజ్ ఇట్, ఇట్ ఈజ్ యూ, వెన్, నౌ, ఎప్పుడో భవిష్యత్తులో ఆత్మతత్వం తెలుస్తుంది. నేను భవిష్యత్తులో ఎందుకు తెలియాలి, వై నాట్ నౌ, బికాజ్ వీ డోంట్ వాంట్ ఇట్ నౌ. సో ఆ విధంగా ఆ బ్యారియర్ని పెట్టుకుంటా. ఆ బ్యారియర్ ఏం చేస్తుందంటే ఆ జ్ఞానాన్ని అది స్వంతం చేసుకోవటంలో అడ్డం వచ్చేసుకుంటాం, అదో బ్యారియర్ పెట్టుకుంటాం. తర్వాత ఇంకో, ఇవన్నీ నేను బ్యారియర్స్ చెప్పాను మొన్న, ఇంకో బ్యారియర్ ఎలాగంటే, మీరు యు లిజన్ టు ది వర్డ్స్ అండ్ నో దేర్ మీనింగ్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్యారియర్. యు లిజన్ టు ది వర్డ్స్ అండ్ నో దేర్ మీనింగ్ ఎలాగా, అశోచ్యానన్వశోచస్మం, లేకపోతే శోకించటానికి హేతువు లేదు, లేకపోతే శోకోహినామ ప్రజ్ఞాపరాధయేవ. నేను ఊరికే వాక్యాలు ఇలాంటివి చెప్తూ ఉంటాను, శోకమనగా ప్రజ్ఞాపరాధమే,
సో మీరు చక్కగా వాక్యాన్ని విన్నారు. సో శోకం అంటే శోకం అనేది జీవితాల్లో, మానవ జీవితాల్లో ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ప్రజ్ఞ మన అవగాహనలో లోపమే అని చూడండి. స్టిల్ యు ఆర్ మెయింటైనింగ్ ఎ డిస్టెన్స్. సో ఇప్పుడు దిస్ సెంటెన్స్ ఈజ్ ది ఆబ్జెక్ట్ అండ్ యు ఆర్ ది సబ్జెక్ట్. సెంటెన్స్ ఈజ్ ది సౌండ్ అండ్ యు ఆర్ ది లిజనర్. మీరు వినేవాళ్ళు, శ్రోత అది వినబడేది. సో నేను వినేవాడను, అది వినబడేది. ఏమిటి వినబడింది? శోకం అనగా ప్రజ్ఞాపరాధమే, అది వినబడినది. అది విన్నది ఎవరు? నేను. దానికి ఆ వాక్యానికి అర్థం ఏమిటి? ఆ వాక్యానికి అర్థం ఏమిటి తెలుసుకునే ఉందిగా. ఎవడైతే శోకిస్తూ ఉంటాడో వాడి యొక్క అండర్స్టాండింగ్లో ఏదో కొద్దో గొప్ప లోపము ఉన్నది, అందుకోసమే శోకిస్తున్నాడు. దానికి అర్థం అది. చూడండి, చక్కగా విన్నారు, ఆ విన్నదానికి చక్కటి ఇంటర్ప్రిటేషన్ కూడా చేశారు. కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ యువర్ నాలెడ్జ్. ఎందుకంటే యూ మెయింటైన్ దట్ డిస్టింక్షన్. అలా నిలబడి ఆ వాక్యాలను ఎదురుకుండా పెట్టుకుని అవి విని వాటి అర్థం తెలుసుకుంటున్నారు అంటే యూ హ్యావ్ కెప్ట్ ఇట్ ఎట్ ఎ డిస్టెన్స్ ఉంది. ఆ డిస్టెన్స్ అర్థమైందా? చాలా సటిల్ డిస్టెన్స్, సటిల్ డిఫరెన్స్. సో సబ్జెక్ట్ లాగా ఉండి ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ లాగా, దాన్ని ఆబ్జెక్టివ్ నాలెడ్జ్, ఏ నాలెడ్జ్ విచ్ ఈజ్ ఆబ్జెక్టిఫైడ్ బై ది సబ్జెక్ట్, ఆబ్జెక్టివ్ నాలెడ్జ్ లాగా దాన్ని మెయింటైన్ చేసుకుంది. ఈవెన్ దట్ ఈజ్ ఎన్ ఆబ్స్టికల్. ఇంకా మరి ఆ ఆబ్స్టికల్ కూడా అధిగమించారనుకోండి, అప్పుడు వెంటనే యు బికమ్ అవేర్ ఆఫ్ ద ఎఫ్లిక్షన్ దట్ ఈస్ దేర్ విత్ యూ. ఆ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కూడా అధిగమించినట్లయితే ఏమిటి, నా హృదయంలో ఈ శోకం ఉన్నది, ఈ శోకము ఈ అవివేకం చేత వచ్చినది అని, దాట్ యూ బికమ్ అవేర్ ఆఫ్ ఇట్, యూ బికమ్ కాన్షియస్, ఎక్యూట్లీ అవేర్ ఆఫ్ ది సారో దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హార్ట్ అండ్ విచ్ సారో ఈజ్ డెఫినెట్లీ కాస్డ్ బై యువర్ ఇగ్నరెన్స్. యూ బికమ్ ఎక్యూట్లీ అవేర్ ఆఫ్ ఇట్, దెన్ అది శ్రవణం చేసినట్టు, అప్పుడు ఇంకా గ్యాప్ లేదు. ఆ గ్యాప్ పోయింది, మళ్ళీ కొద్దిసేపు తర్వాత వచ్చినా పర్వాలేదు, అసలు ఆ గ్యాప్ లేదు చూడండి. సో అంచేతనే చూడండి, కొంతమంది నాతో అంటారు, స్వామీజీ మీ క్లాస్లో నిత్య జీవితానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చాలా ఎక్కువ అని అంటారు. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్, ఎందుకంటే ది బ్యారియర్ ఈజ్ స్లోలీ క్రంబ్లింగ్. తర్వాత చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు స్వామీజీ అంటారు. ఐఎమ్ హ్యాపీ టు హియర్ దట్ ఆల్సో, బికాజ్ ఈ స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో, దిస్ కైండ్ ఆఫ్ ఎ ఫీడ్బ్యాక్, దిస్ క్లియర్లీ షోస్ టు మీ దట్ ది బ్యారియర్ ఈజ్ క్రంబ్లింగ్. ఆ బ్యారియర్ క్రంబుల్ కాబట్టి ఆ మాట అనలేడు ఎదరవాడు. అంటే ఎంతో కొంత స్వంతం చేసుకోగలిగినాడు అని మనకు అవగాహన వస్తుంది. ఆ మాటలకు అర్థం అది. నిత్య జీవితానికి సంబంధించిన దృష్టాంతం అంటే హూజ్ లైఫ్ ఇట్ ఈస్, ఇట్ మస్ట్ బి హిజ్ ఓన్ లైఫ్. లేకపోతే ఆ మాట ఎలా అంటాడు, ఇంకోహల లైఫ్ గురించి హౌ హీ కెన్ సే దట్. దేర్ఫోర్ సో అంత లోతుగా చెప్పిన ఆ విషయం ఏదైతే కలదో అది తనకి తాను అప్లై చేసుకునే విధంగా అది యథార్థమైన శ్రవణం. ప్రవచనం కూడా అలాగే ఉండాలి. ప్రవచనం కూడా పుస్తకంలో ఉన్నటువంటి వాక్యాన్ని తెలుగులోకి అనువాదం చేసి చెప్తున్నంతసేపు అదిగో పుస్తకంలో ఉన్నదాన్ని మీకు చెప్పాను, నేను నిర్లిప్తంగానే ఉండిపోయాను అనుకోండి, అది కూడా బుక్ ఐస్ లిప్స్ అవుట్, సెకండరీ సర్క్యూట్ అంటారు. ఈ బ్యాటరీల్లో ప్రైమరీ సర్క్యూట్ సెకండరీ సర్క్యూట్ అంటారు, అసలు సెకండరీ సర్క్యూట్ అంటే ఇక్కడ ఇక్కడ ఆరంభం అవుతుంది, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, హృదయానికి రాదు. కన్ను నోరు అవుట్, హృదయంలో మార్పు ఏమీ రాదు. కాబట్టి అది కూడా నిరుపయోగమే. సో వాట్ ఐ సే ఐ ఫీల్ అండ్ వాట్ యు హియర్ యు ఫీల్, ఫైనల్లీ అక్కడ ది నాలెడ్జ్ షుడ్ బికమ్ షుడ్ కమ్ టు ది లెవెల్ ఆఫ్ ఫీలింగ్. యు ఫీల్ ఇట్, యు నో ఇట్ అండ్ దెన్ యు ఫీల్ ఇట్, అది యథార్థమైన శ్రవణము. అటువంటి శ్రవణం వల్ల తప్పనిసరిగా వ్యక్తి చాలా
ఉన్నతిని పొందుతాడు. నమోకేన తరిహి లభ్య ఇత్యుచ్యతే. మరి వీటి వేటి వల్ల లభించదు, కేవలమైన ప్రవచనాదులచే లభించకపోతే మరి ఇంక దేని వల్ల లభిస్తుంది? తరిహి అంటే ఇఫ్ సో, కేన లభ్యతే, మరి ఇంక ఇది ఎలా లభిస్తుంది అదేదో చెప్పండి అంటే ఉచ్యతే చెప్పబడుతున్నది. యమేవ పరమాత్మానమేవ ఏష విద్వాన్ గురుణుతే ప్రాప్తుమిచ్చతి కేన వరణేన ఏష పరమాత్మాలభ్యః నాణ్యేన సాధనాంతరేణ. అది మీరు ఏ పరమాత్మ అయితే గలడో, హృదయంలో ఆత్మరూపంగా పరమేశ్వరుడే ఉన్నాడు, ఆ పరమాత్మను ఏష విద్వాన్ వృణుతే, ఏష వృణుతే వీడు వరిస్తాడు. వీడంటే వివేకవంతుడే వరిస్తాడు. వివేకము లేనివాడు అత్యంత భోగాసక్తుడు, బాహ్య భోగముల యందు తీవ్రమైన ఆసక్తి గలవాడు, వాడు ఏం వరిస్తాడు? వాడి మొహం భోగాసక్తులు ఉన్నారే వాళ్ళు వరించి లేదు పెట్టేది లేదు. భోగాసక్తులు ఈ జ్ఞానానికి సుతరాము పనికిరా, వాళ్ళని గురించి చెప్పుకోవడం అవసరం. సో వాళ్ళకి ఎప్పుడైనా భగవంతుడు హేస్ట్ షోదివే. కాబట్టి అత్యంత బాహ్య విషయాసక్త నామం అంటూ ఉంటారు శంకరుడు. సుతరాము బాహ్యములైన భోగములయందు ఆసక్తి గల వాళ్ళు ఉన్నారే వాడు ఏం వరిస్తాడు దీన్ని? వాడు ఎంతసేపు సంసారాన్ని వరిస్తూ ఉంటాడు, దీన్ని కాదని మరో దాన్ని, దాన్ని కాదని ఇంకోటి అలా వరిస్తూ ఉంటాడు. సో అటువంటి వాడు ఆత్మని వరించే ప్రసక్తే లేదు. కాబట్టి సంసారము మిథ్య, అది అనిత్యము, అశాశ్వతము, అయోగ్యము అనేటువంటి ఖచ్చితమైన అవగాహన గలవాడు వాడు వివేకి, వాడిని విద్వాన్ అని అంటారు ఇక్కడ. వాడు వరిస్తాడు ఆత్మ. సో యష విద్వాన్ వృణుతే వరిస్తాడు. వరించడము అంటే ప్రాప్తుమిచ్చతి, పొందగోరుతాడు. సో ఆ వరణము చేత, తేన వరణేనా, ఈ వరణము అనే ప్రక్రియ ఉన్నదే, దాని చేత పరమాత్మాలభ్యః, యష పరమాత్మాలభ్యః అంటే జీవితంలో ఫైనల్ గోల్ ఆత్మజ్ఞానము, సెల్ఫ్ నాలెడ్జ్ ఈజ్ ది అల్టిమేట్ గోల్. ఇప్పుడు ఒకసారి అది వరించినట్లయితే ఇంకా ఆ తర్వాత వరించడం చాలా పవర్ఫుల్ వర్డ్, ఇట్ ఈస్ ట్రూత్. సో మీరు ఒకసారి ఆ అమ్మాయి వ్యక్తిని వరించిందనుకోండి, వరిస్తే ఇంకా తన సుఖ దుఃఖములను వాడి సుఖ దుఃఖాలతో ముడిపెట్టుకుని జీవిస్తుంది. తనకంటూ ఒక షీ డజంట్ వాంట్ టు హ్యావ్, షీ విల్ నాట్ హ్యావ్, ఇన్ ఏ వెరీ స్పాంటేనియస్ వే ఇట్ హ్యాపెన్స్, షీ విల్ నాట్ హ్యావ్ హర్ ఓన్ ఎజెండా. ఎవడిని వరించిందో వాడి ఎజెండాయే ఆవిడ ఎజెండా. వాడు హైదరాబాద్లో మకాన్ చేయాల్సిన అవసరం ఉందనుకోండి, ఆవిడ పల్లెటూరు లేకపోతే తన టౌన్ వదిలిపెట్టేసి హైదరాబాద్లో మకాన్ చేస్తుంది. ఆవిడకి హైదరాబాద్ అయినా ఒకటే, మద్రాసు అయినా ఒకటే, లేకపోతే స్వగ్రామం అయినా ఒకటే, కానీ వీడికి ఒకటి కాదు, వీడికి ఉద్యోగం హైదరాబాద్లోనే ఉంది. కాబట్టి ఆవిడ వీడి ఎజెండాని తన సొంత ఎజెండా చేసుకుంటుంది. కాబట్టి ఆవిడ హైదరాబాద్లో మకాన్ చేస్తుంది. వాడు ఎలా జీవించడానికి వాడికి అర్హత యోగ్యత ఉందో ఆ విధంగా ఏమి జీవిస్తుంది. సపోజ్ వాడు హీఈస్ ఎ వెల్ టు డూ మ్యాన్ అనుకోండి, హీ లివ్స్ కంఫర్టబ్లీ విత్ కంఫర్ట్స్, దెన్ షీ లివ్స్ విత్ కంఫర్ట్స్. వాడు అయోగ్యుడు అనుకోండి, ఏవో కష్టపడుతూ జీవిస్తున్నాడు అనుకోండి, షీ లివ్స్ విత్ డిఫికల్టీ. వాడు ఏడుస్తూ ఉంటాడు, నేను కష్టపడుతూ జీవిస్తున్నాను, నాకు అదృష్టం బాగోలేదని. ఆవిడ అలా అనుకోదు, ఆమె అలా అనుకోదు. ఆమెకు అదృష్టం బాగుందో లేదో వీడి అదృష్టమే ఆవిడ అదృష్టం. వీడి అదృష్టం బాగుంటే ఆవిడ అదృష్టం బాగుంటుంటే వాడిని ఆవిడ ఆవిడని అడిగి చెప్తుంది, ఏమా ఆర్ యూ డూయింగ్ వెల్ అంటే, మీ అదృష్టం బాగుందా అంటే, మీ గ్రహస్థితి బాగుందా అంటే, ఆగండి భర్తను అడిగి, ఏమన్నా మీ గ్రహస్థితి బాగుందా? బాగులేదు అయితే నా గ్రహస్థితి బాగుంది, బాగుంది అయితే బాగుంది. చూసారా ఎంత క్లీన్ వరణము అన్నది చాలా గొప్ప విషయం. అది అదే సామాన్యమైన విషయం కాదు, అదేదో చేతకారణం అని అనుకుంటారు కొంతమంది, అది తెలియక అలా అనుకుంటారు. సో అహంకారాన్ని ముందుకు తోయటం అదేదో ప్రయోజకత్వం అని, అహంకారాన్ని ప్రక్కన పెట్టడం అది చేతకానితనం అని అలా లోకంలో అలా అనుకుంటారు, తెలియక అజ్ఞానం చేత అలా అనుకుంటారు. వాస్తవంలో అహంకారాన్ని ప్రక్కన పెట్టగలగడమే అన్నిటికంటే గొప్ప ప్రయోజకత్వం, ఇంకంతకంటే గొప్ప ప్రయోజకత్వం మరొకటి ఉండదు. అహంకారాన్ని ముందుకు తోసి
తన మాటే నిలబడాలి, తన అహంకారమే నెగ్గాలి అనేది దాన్ని ప్రయోజకత్వం అంటారు. అది అయోగ్యత. కాబట్టి చూసారా మరి వర్ణము అంటే అలా ఉంటుంది. కనుక వేదాంతాన్ని చదువుకుని ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే యూ హ్యావ్ టు చూస్. ఒకసారి మరి వాట్ ఈస్ దిస్ చూసింగ్ అంటే ఈ ప్రయారిటీస్ ఉంటాయి చూడండి, ఆ ప్రయారిటీస్ అన్నీ కూడా రీహ్యాష్ అవ్వాల్సి ఉంటుంది, వాటిని రీఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ప్రయారిటీస్ సరిగ్గా లేవనుకోండి, ఊరికే దాంట్లో ఓ పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు, ఆయన నాతో ఉండేవారు, ఏమోయ్ ఏమో అని పిలిచేవారు. ఆయన పెద్ద ఆయన, నేను కుర్రవాడిని కదా, ఏమోయ్ నీ దగ్గర గీతా భాష్యం ఎప్పుడో చదవాలో అంటూ ఉండేవారు. అంటే రండిపోని చదవండి, అప్పుడు నేను కొంచెం ఖాళీగా కూడా ఉండేవాడిని. నిజంగా ఆయన పుస్తకం పట్టుకొస్తే చెప్పి ఉండేవాడిని కూడా. ఏదో కొంచెం ఆమాత్రం ఫ్రీడమ్ ఉండేది. ఇప్పుడు నాకు గీతా భాష్యం చదవాలో అని వెళ్ళనా అంటే డైమండ్ పాయింట్కి రండి అని చెప్తాను. అది నాకు అంతకంటే అవకాశం నాకు లేదు. లేదు అప్పుడు కొంచెం రిలేటివ్లీగా ఫ్రీగా ఉండేవాడిని. సో ఇఫ్ హీ రియల్లీ చోస్ టు కమ్ హీ కుడ్ హ్యావ్ స్టడీడ్. కానీ నన్ను చూసినప్పుడు అలా గీతా భాష్యం గుర్తుకొస్తుంది. సో హీ కెనాట్ చూస్. ఐ కుడ్ సీ ది ఫ్యాలసీ ఆఫ్ ఇట్. నాకు క్లియర్గా కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే పాపం ఆయనకి చదవాలనే ఉంటుంది, బట్ హీ హ్యాస్ టు మేక్ ఎ చాయిస్. చదవాలని ఉంటే చాలదు, హీ హ్యాస్ టు మేక్ ఎ చాయిస్. హీ కెనాట్ మేక్ ద చాయిస్ ఎందుకంటే హీ ఈజ్ స్టక్ విత్ సంసార. కాబట్టి అలాగా ప్రయారిటీస్ని రీఆర్గనైజ్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది అలా చేస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో శాస్త్రం ఏదో చదువుకుంటున్నారనుకోండి, ఈ లోపల ప్రమోషన్ వచ్చిందనుకోండి, ఆ ప్రమోషన్ వదిలిపెట్టేస్తారు, చదువుకే ప్రాధాన్యం ఇస్తారు, భోగాల్ని పక్కన పెడతారు, చదువుకే ప్రాధాన్యం ఇస్తారు. భోగాల్ని ఇంట్లో వాళ్ళని అనుభవించుకుంటారు, దేవాళ్ళని దేకన్ ఎంజాయ్. దే వీళ్ళు మాత్రం చదువుకే ప్రాధాన్యం ఇస్తారు. సో ఆ విధంగా ఆ వర్ణము అనేది ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎవడైతే ఆ విధంగా వర్ణం చేస్తాడో, అన్యత్ సర్వం పరిత్యజ్యాన్ని, వర్ణం అంటే మిగిలినదంతా విడిచిపెట్టి, ఫస్ట్ ప్రయారిటీలో సెల్ఫ్ నాలెడ్జ్ ఉంటుంది, ఆత్మజ్ఞానము ఫస్ట్ ప్రయారిటీ, మిగిలినవన్నీ తర్వాత వస్తుంది. కాబట్టి ఈ ఆత్మజ్ఞానం అంటే మాకేమో వచ్చే ఆదాయం మాకు తగ్గిపోతుంది. ఇప్పుడు ఎంత ఆదాయం వస్తుంది? 100 రూపాయలు వస్తుంది. తగ్గిపోతే ఎంత తగ్గిపోతుంది? 25 రూపాయలు తగ్గిపోయి 75 వస్తుంది. ఆత్మజ్ఞానం కావాలనుకున్నవాడు ఆ 75కి సెటిల్ అయిపోతాడు, ఆత్మజ్ఞానాన్ని చూసి చేసుకుంటాడు. సంసారాసక్తుడు అబ్బోబో అలాగైతే కష్టం కదండి, సంసారంలో డబ్బు లేకపోతే సంసారం అడవడం కష్టం. ఎవళ్ళు డబ్బు వదులుకోమని ఎవళ్ళు చెప్తారు? ఎవళ్ళు చెప్తారు? మహాత్ములు అలా ఏదో చెప్తారు. అవును నిజమే, మీకు అవసరమే, మీరు కొనసాగించమనే చెప్తారు. కానీ మహాత్ములు వచ్చి నువ్వు వదులుకొని వచ్చి చదువుకోమని చెప్పరు కదా, చెప్పరు అలాగే. ఎందుకంటే వాడు చూసి చేసుకోవాలి, కానీ వీళ్ళు అలాగే నువ్వు చూసి చేసుకోవాలని అందజేయరు, వాడే చూసి చేసుకోవాలి. కాబట్టి మహాత్ములు బ్లెస్ చేస్తారు. సో అది కూడా బాగానే ఉందని హీ స్టేస్ విత్ హిజ్ లైఫ్ స్టైల్. సో ప్రయారిటీస్లో చాలా పెద్ద మార్పు రావాల్సి ఉంటుంది. అది వర్ణము అంటే నిజానికి మీరు ప్రయారిటైజ్ చేయటం అంటే ఆత్మజ్ఞానము వేదాంత స్టడీని ప్రయారిటైజ్ చేస్తారనుకోండి, దాన్ని ప్రయారిటీ ఫస్ట్ నెంబర్ 1లో పెట్టారనుకోండి, ది ప్రాసెస్ ఆఫ్ ప్రయారిటైజింగ్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ యూ నియరప్ టు ది సెల్ఫ్ నాలెడ్జ్. ఎందుకంటే మీరు ఆత్మజ్ఞానానికి ఎప్పుడైతే ప్రాధాన్యాన్ని ఇస్తున్నారో, అనాత్మ విషయాలకి ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్నారో, దట్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ యూ టువర్డ్స్ సెల్ఫ్ నాలెడ్జ్. సో ఆమె అతన్ని వరించింది అంటే ప్రేమి ముందు ప్రేమించి తర్వాత వరించాలని ఇదో మోడర్న్ నియో ఫిలాసఫీ ఇట్ ఈజ్. అరే యు ఆర్ మిస్టేకెన్. షీఈజ్ ఆ వరిస్తోంది అంటే ది యాక్ట్ ఆఫ్ చూసింగ్, ది యాక్ట్ ఆఫ్ వరణం, ఇట్ బ్రింగ్స్ ఇన్ ఆల్ ది లవ్ ఇన్ ది వరల్డ్. అంత లవ్ అంతా ఆటోమేటిక్గా అక్కడ ఫిలప్ అయిపోతుంది అంటే, ఎందుకంటే ది యాక్ట్ ఆఫ్ వరణం అటువంటిది. ఇప్పుడు వరణం తర్వాత చేద్దాం, ముందు లవ్ బిల్డప్ అయిన తర్వాత వరణం చేద్దాం అంటే లవ్ ఏం బిల్డప్ అవుతుంది? అంతా కూడా బ్యాక్ అండ్ ఫోర్త్ ఫైర్ కింద ఉంటుంది. ఏదో కొంచెం లవ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్ గ్రాఫ్లు ఉంటాయి చూడండి, అప్ డౌన్ అప్ డౌన్, ఈ లవ్ కూడా అలాగే ఉంది. సో వరణము అన్నది చాలా విశిష్టమైనటువంటి థింగ్ అది. సో ఆ వరణము చేత పరమాత్మ లభ్యః ఏవానుంది యమే వైష వృణుతే. ఆ ఏవాకి అర్థం చెప్తున్నారు శంకరులు, నాణ్యేన సాధనాంతరేణ. ఏవా అంటే నాణ్యేన, మరో విధంగా
ఆత్మ లభించదు. ఇంకొక సాధనం, ఏవేవో సాధనాలు, అనేక సాధనాలు, కర్మలు చేస్తూ ఉండటం, ఉపాసనలు చేస్తూ ఉండటం మంచిది. పుణ్యం లభిస్తుంది కానీ ఆత్మజ్ఞానం లభించదు. మీరు వరణము చేయాలి. ముందు వరణం అంటూ చేస్తే ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాలోస్. నిత్యలబ్ధ స్వభావత్వాత్. ఎందుకని, ఏమిటి స్పెషాలిటీ ఆత్మకి ఈ రకంగా అంటే నిత్యలబ్ధ స్వభావత్వాత. ఆత్మ నిత్యము లబ్ధమయ్యే ఉన్నది, మీ స్వరూపంగానే ఉన్నది. కాబట్టి ఇంకో వేరే సాధనంతో పని లేదు. నిత్యలబ్ధం కాకపోతే దూరంగా ఉంటే ఏదో సాధనాన్ని అనుష్ఠించి దాన్ని సంపాదించవచ్చు. ఇది నిత్యలబ్ధమై ఉన్నది, ఆత్మస్వరూపమే. పరమాత్మ నిత్యము కూడా ఆత్మరూపుడుగానే ఉన్నాడు. కాబట్టి మనమే ఈ ఆత్మకి దూరంగా వెళ్ళిపోతున్నాం. మనస్సుతోటి మనమే దూరంగా వెళ్ళిపోతున్నాం. దూరంగా అంటే సంసారంలోకి వెళ్ళిపోతున్నాం, మిథ్యైన సంసారంలోకి వెళ్ళిపోతున్నాం. మీరు పాముని చూస్తున్నంతసేపు త్రాడు మీకు దూరంగానే ఉంటుంది. త్రాడు అక్కడే ఉంది. త్రాడు ఎక్కడ దూరంగా అంటే జ్ఞానం చేతనం దూరం అయిపోయింది తప్పిస్తే అజ్ఞానం చేతనం వాస్తవంగా అక్కడే ఉంది. నిత్యలబ్ధం కూడా మీరు పామును చూస్తున్నంతసేపు త్రాడే నిత్యలబ్ధము, అక్కడే ఉంది త్రాడు. కానీ పామును చూస్తున్నంతసేపు ఆ త్రాడు మీకు తెలియబడదు. అదేవిధంగా సంసారమును ఒక ఈగోలాగా, ఒక పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా సంసారమును దర్శిస్తూ ఉన్నంత కాలం, అంటే ఈ సంసారంలో నన్ను ఉద్ధరించేది ఏదో ఉంది అనే దృష్టి వీడికి ఉన్నంతకాలం, వీడు సంసారం కేసు చూస్తూ ఉంటాడు. ఈ సంసారం కేసు చూస్తూ ఉన్నంతసేపు వీడి హృదయంలో నిత్యలబ్ధమై ఉండి కూడా ఆత్మ ఆవృతమైపోయి ఉంటుంది. నేను హిరణ్మయైన పాత్రేణ సత్యశాపి హితం ముఖం అని నేను ఈశావాస్యంలో చెప్తారు. వీడు మెలమెల మెరిసిపోతున్నటువంటి సంసారాన్ని చూస్తూ ఉంటాడు. ఆ మెరుపు, ఆ ఆకర్షణ, ఆ జిగి, జిగేలు మనిపోతూ ఉంటుంది సంసారం. మాయానగరి మహావ్యామోహాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ ఆకర్షణ, ఆ మెరుపు. సో అదియే ఆత్మస్వరూపాన్ని కప్పివేస్తుంది. సాధారణంగా చీకటి కప్పివేస్తుంది, కానీ ఇక్కడ చీకటి కాదు కప్పివేసేది, ఈ డాజిలింగ్ వరల్డే కప్పేస్తుంది. హిరణ్మయైన పాత్రేణ సత్యశాపిహితం ముఖం. సో కనుక ఆ వర్ణము చే నాణ్యైన సాధనాంతరేణ నిత్యలబ్ధ స్వభావత్వా. ఈ ఏవా అన్నది అది అవధారణ అని అంటారు. ఏవా అంటే అవధారణ అని అంటే నిశ్చయంగా చెప్పటానికి, నొక్కి చెప్పటానికి వాడుతూ ఉంటారు. సో యమేవ వృణుతే అంటే ఆత్మానమేవ వృణుతే, మీరు వరించాల్సింది ఆత్మని మాత్రమే, మరొక దానిని కానే కాదు అని ఏవ. తర్వాత వృణుతే ఏవ సర్వం వాక్యం సావధారణం. వాక్యమంతా కూడా సావధారణంగా స్వామి అఖండానందజీ అంటూ ఉండేవారు ఈ మాట, సర్వం వాక్యం సావధారణం. సావధారణం అంటే ఏవ, ఎక్కడైనా వాక్యంలో ఏవ వచ్చిందంటే అది ఎన్ని చోట్ల అన్వయించడానికి అవకాశం ఉంటే అన్ని చోట్ల అన్వయించుకోవాలి. సో యమేవ వృణుతే అంటే ఆత్మానమేవ వృణుతే, ఆత్మను మాత్రమే వరించాలి. ఆత్మానం వృణుతే ఏవ, వృణుతే పక్కన కూడా పెట్టాలి. అంటే ఆత్మను వరించియే తీరాలి, ఆత్మనే వరించాలి, ఆత్మని వరించియే తీరాలి అని ఆ విధంగా సావధారణంగా అవధారణాన్ని అలా వ్యాఖ్యానం చేస్తారు. అంటే ఆత్మని కాకుండా మరిదేన్ని వరించకూడదు, ఆత్మని వరించడం కాకుండా మరే పని చేయకూడదు. సో ఆ విధంగా నాణ్యమైన సాధనాంతరేణ అన్యత్ సర్వం పరిత్యజ్య అంటే అది, అన్యత్ సర్వం పరిత్యజ్య, సర్వము ఇతరమునంతను విడిచిపెట్టేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. తర్వాత కీదృశోసౌ విదుష ఆత్మలాభ ఇత్యుచ్యతే. సో ఎవడైతే వరిస్తాడో వాడికి ఆత్మలాభము, ఆత్మ లభిస్తుంది. ఆ విద్వాంసునకు, వివేకికి ఆత్మలాభ, ఆత్మ లభిస్తుంది. ఎందుకంటే వృణుతే తేన లభ్య అన్నారు కదా, వాడు పొందుతాడు. ఏమిటి ఆత్మలాభము అంటే, అది ఎలా ఉంటుంది పొందడం అంటే, ఆ పొందడాన్నే వివరిస్తున్నారు. తస్యైష ఆత్మా అవిద్యా సంచన్నాం స్వాం పరాం తను స్వాత్మతత్వం స్వరూపం వివృణుతే ప్రకాశయతి. ప్రకాశ ఇవ ఘటాదిహి విద్యాయాం సత్యాం
ఆవిర్భవతి ఇత్యర్థః. సో తస్య ఏషః ఆత్మా వివృణుతే తనుం స్వాం. తస్య వానికి ఆ వివేకవంతునికి ఏషః ఆత్మా ఈ ఆత్మ వివృణుతే సో ప్రకాశింపజేస్తుంది. దేనిని ప్రకాశింపజేస్తుంది? స్వాం తను తన స్వరూపము తన స్వరూపాన్ని ప్రకాశింపజేస్తుంది. అవిద్యా సంఛన్న ఈ స్వరూపమును కొత్తగా ఎందుకు ప్రకాశింపజేయాల్సిన అవసరం వచ్చింది? ఆత్మస్వరూప తను తానే కదా అంటే అజ్ఞానము చేత కప్పివేయబడి ఉన్న తన స్వరూపమును ప్రకాశింపజేస్తుంది. ఇప్పుడు ఒక కోరిక కలిగిందనుకోండి, కోరిక కలిగినప్పుడు మనిషి టెన్షన్లో పడిపోతాడు, ఆ కోరిక సిద్ధిస్తుందా సిద్ధించదా అని టెన్షన్లో పడిపోతాడు. ఆ కోరిక సిద్ధించకపోతే నేను ఏమైపోతాను అని బెంగ పెట్టుకుంటాడు. సో కోరిక సిద్ధిస్తే అదేదో కొద్దిసేపు తాత్కాలికమైన ఉత్సాహం ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత నిరుత్సాహం మళ్ళీ తర్వాత రానే వస్తుంది. ఆ సిద్ధించిన దాన్ని నిలబెట్టుకోవడం కోసమో లేదా మరో కోరిక రావటమో వాటెవర్. సో ఈ విధంగా కోరికని మనస్సులో నింపుకున్న మనిషి టెన్షన్లో ఉంటాడు, భయంలో ఉంటాడు. ఇది మన అనుభవంలోనే ఉంది కదా. ఎవడు ఈ టెన్షన్లో భయంలో ఉన్నవాడు? ఎవడు? తాను. ఈ టెన్షన్ భయం ఎప్పుడు ఆరంభమైంది? ఇవాళ పొద్దున్న ఆరంభమైంది. నిన్న రాత్రి ఎవరు ఉన్నారు? తానే. ఇవాళ పొద్దున్న నిద్రలేచింది ఎవరు? తానే. ఈ టెన్షన్ లేకుండా నిద్ర లేచినప్పుడు లేని టెన్షను, తర్వాత పొద్దున్న 7 గంటల కోరిక పుట్టినప్పుడు టెన్షన్ ప్రారంభమైంది, ఆ 7 గంటల ముందు ఎవరున్నాడు? తానే. మరి ఈ టెన్షన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈజ్ ఇట్ పార్ట్ ఆఫ్ మై నేచర్? వై ఇట్ ఈస్ అంటే ఏంటి, తాను తనలో ఏ టెన్షన్ లేదు, ఏ భయమునకు తనకు ఎందు ఆత్మకు ఏ విధమైన భయము లేదు. శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా చెప్తాడు, అచ్చేద్యోజం అదాహ్యోజం అత్లేద్యో సోష్య ఏవచ. దీన్ని తగలబెట్టడానికి లేదు, దాన్ని కొయ్యడానికి లేదు, మొక్క ఏమీ చేయలేరు ఆత్మ. దేర్ ఈజ్ నథింగ్ టు బి అఫ్రైడ్ ఆఫ్. నేను మెడిటేషన్లో చెప్పేవాడిని, నీవు భయపడవలసినది ఏది లేదు, భయపడదగ్గది ఏది లేదు. ఎస్య మృత్యుభయం నాస్తి పరలోక భయం కథ. ఆత్మజ్ఞానికి మృత్యుభయం లేదు, పరలోక భయం లేదు. పరలోకం దొరుకుతుందో దొరకదు అనే భయం కూడా ఉండదు. కాబట్టి భయానికి సుతరాము తావు లేనటువంటిది ఆత్మస్వరూపం. కానీ వీడు భయపడుతూ ఉంటాడు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ భయం? నిర్భయ అభయ స్వరూపునకు భయమేమిటి? పూర్ణునకు వెలితి ఏమిటి? ఎక్కడి నుంచి వచ్చే ఇవన్నీ కూడా అవిద్యా సంచన్న. అంటే వీడికి వెలితి తోచాలి అంటే వీడి పూర్ణత్వం కప్పివేయబడి ఉండాలి. తాను పూర్ణుడననే సంగతి వీడికి తెలియకుండా ఉండాలి. అజ్ఞానమే కప్పివేస్తుంది, కప్పివేసి ఇది వేరే ఏమి ఉండదు, అజ్ఞానమే కప్పివేస్తుంది. సో అజ్ఞానము చేత తన పూర్ణత్వము తన అభయస్వరూపము కప్పివేయబడి ఉంటే వీడు ఆ బాహ్యము నుండి ఏదో కోరుతూ ఉంటాడు. కాబట్టి సో ఇక్కడ ఆత్మ యొక్క ఆత్మతత్వం స్వరూపం, ఆత్మ అభయము, ఆత్మ పూర్ణము, ఈ స్వరూపము అది నిత్యలబ్ధం, అది ఎప్పుడూ ఉన్నది. వీడికి కూడా అనుభవానికి వస్తూ ఉంటుంది. అంచేతే ఆ కోరిక గుర్తుకొచ్చినప్పుడే వీడిలో వెలితికి భాషిస్తుంది. కోరిక గుర్తు రాకపోతే వెలితి కూడా వీడి ఫీల్ కాదు, వీడికి అనుభవానికి వస్తూ ఉంటుంది. కానీ వీడు ఆ అనుభవాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేడు. ఒకప్పుడు సరిగ్గా అర్థమైన సందర్భంలో కూడా సంసారం యొక్క ఆకర్షణ అంత బలీయంగా ఉంటుంది. సో ఆ విధంగా అజ్ఞానము చేత పూర్ణము అభయము అయినటువంటి ఆత్మతత్వము కప్పివేయబడి ఉంటుంది. కప్పివేయబడి ఉండడంతో వీడు తాను అపూర్ణుడనని, ప్రపంచంలో తనని తనలో ఉండే వెలితిని నింపేది ఏదో బాహ్యంలో ఉందని, తర్వాత తనకి భయమని, ఈ భయాన్ని ఏదో పోగొడుతుందని, ఏదో ధనమో లేకపోతే అధికారమో లేకపోతే కర్మయో లేకపోతే ఉపాసనో, ఏదో కామ్యకర్మలు ఇవేవో భయాన్ని పోగొడతాయని వీడు మొత్తం ప్రపంచం అంతా తిరుగుతూ ఉంటాడు. తన స్వరూపం అభయస్వరూపం అని తెలుసుకోలేడు. సో చూడండి ఎంత విడ్డూరమైన స్థితితో మనిషి యొక్క స్థితి. అవిద్యా సంచన్నాం. కానీ ఎప్పుడైతే నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి అని వీడు చూసి చేస్తాడో, ఆ వర్ణం చేస్తాడో, వెంటనే ఈ కామన కొంచెం దూరం అవుతుంది, ఒపిసరంత దూరం అవుతుంది భయం. ఎందుకంటే
తన స్వరూపాన్ని తెలుసుకోవాలనే అవేర్నెస్ ఎప్పుడైతే వీడికి ఆ జాగరూకత ఎప్పుడైతే వంటబట్టిందో అప్పుడు ఈ సంసారము మిథ్యా అని కొద్ది గొప్ప తెలుసు ఉండాలి, లేకపోతే ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలని ఎందుకు అనుకుంటాడు? తర్వాత మహాత్ముల సంఘం చేస్తాడు. సో సంసారం నుండి ఒక రకమైనటువంటి ఏహ్య భావం, ఇదంత యోగ్యమైనది కాదు అనేటువంటి భావం ఏర్పడుతుంది. సో ఎప్పుడైతే ఆ విధంగా ఏర్పడుతుందో వాడికి క్రమక్రమంగా తన స్వరూపంలో లోటు కనబడటం మానేస్తుంది. నాకేం లోటు అండి, అనుకోవడంలోనే ఉంది. కడుపు నిండా భోజనం చేసి వాళ్ళ కుర్చీలో కూర్చుని అయ్యో నా బతికిలా అయిపోయింది అనుకుంటాడు. వాడి బతుకు అలాగే అయిపోతుంది, వాడు అనుకోవడంలో ఉంది. మాన మానకర బంధనమే అయ్యో అనుకోండి వారు మహాత్మ. నాకు ఈ బంధం ఉంది, ఈ బంధం ఉంది, ఈ బంధం ఉంది అని మూడు సార్లు బంధం ఉందనుకుంటే మూడు బంధాలు ఉన్నాయి. సో అనుకోవడం తప్పించి, లేకపోతే చారు అన్నం తిని అరుగు మీద కూర్చుని ఇలాగ అరుగు మీద కూర్చుని సోఫాలు లేవు వాళ్ళు కూర్చోలేదు, చారు మజ్జిగ అన్నం తినేసి, చారు మజ్జిగ అన్నం తింటే ఎలా ఉంటుంది, హెవీగానూ ఉండదు, ఒక తృప్తి ఉంటుంది, ఆకలి పెద్ద ఎక్కువ ఆకలి ఉండదు, కొంచెం ఆకలి ఉంటే మంచిది, ఆరోగ్యానికి చిహ్నం ఉంది. సో చారు అన్నం తిని అరుగు మీదలా కూర్చుని ఏమన్నా కులాసగా కులాసగానే ఉన్నాను, మీకు అంతా ఇబ్బంది ఏమన్నా, ఏ అబ్బాయి ఇబ్బంది ఏముందండి, పూర్ణంగా పూర్ణమే, భయం ఏమన్నా ఉంది, నాకేం భయం ఉంది. సో ఈ విధంగా